मुनगोल्ल मूकुमड़ी नामिनेशन्लु वेसेंदुकु रेडी अवुतुन्नारु वीआरएलु लारी ड्रैवर्स असोसियेषन् भू निर्वासितुलु ई नेल 7 नुंचि मुनगोडु उप एन्निककु नामिनेषन्ल प्रक्रिय प्रारंभमवुतुंदि कुटुंब सभ्युलतो नामिनेषन्लु वेयिंचालनि वीआरएल निर्णयिंचारु मुनगोडलो मूकुमड़ी नामिनेशन्लु वेसेंदुकु रेडी अवुतुन्नारु वीआरएलु लारी ड्रैवर्स असोसियेषन् भू निर्वासितुलु ई नेल 7 नुंचि मुनगोडु उप एन्निककु नामिनेषन्ल प्रक्रिय प्रारंभमवुतुंदि कुटुंब सभ्युलतो नामिनेषन्लु वेयिंचालनि वीआरएलु निर्णयिंचारु कैद विषयानिकि संबंधिंचिन पूर्ति विवरालु मा प्रतिनिधि विजय भास्कर् अंदिस्तारु विजय भास्कर् పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మునుగోడు కేంద్రంగా తమ సమస్యల పరిష్కారం కోసం విఆర్ఎల్ తో పాటు మునుగోడు నియోజకవర్గం సంబంధించిన భూ నిర్వాసితులు తో పాటుగా ఇటు లారీ అసోసియేషన్ సంబంధించిన లారీ ఓనర్లు కూడా తమ సమస్యను పరిష్కరించుకోవడానికి భారీ నామినేషన్ల దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది. గత 40 రోజుల నుంచి కూడా చెర్లగూడెం భూ నిర్వాసితులు ఆందోళన చేస్తున్నారు. తమ ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో దానికి సంబంధించిన డబ్బులు ఇంకా రిలీజ్ చేయలేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నిసార్లు ఇటు ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నప్పటికీ కూడా ప్రజల్ని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఎప్పుడైతే కొమటిరెడ్డి రాజగోపాల్ రాజీనామా చేశారో ఆ రోజు నుంచి కూడా తమ ఆందోళనను ఉధృతం చేసిన పరిస్థితి ఉంది. అప్పటికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఇక ఎన్నికల నోటిఫికేషన్ 7వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఎన్నికల నోటిఫికేషన్లో తమ నామినేషన్లు దాఖలు చేయాలని కూడా భూ నిర్వాసితులు నిర్ణయానికి వచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు ఎవరు వీఆర్ఎల్ కూడా రాష్ట్రవ్యాప్తంగా 2 సంవత్సరాలుగా వీఆర్ఏల్ ఆందోళన చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోసం వారు 2 సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పుడైతే మునుగోడు ఉప ఎన్నిక ఖరారైందో అప్పటి నుంచి కూడా మునుగోడులో వారు కూడా ప్రచారం చేస్తున్నారు. తమ సమస్యలు ప్రభుత్వం పట్టించుకోలేదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మునుగోడు కేంద్రంగా వాళ్ళకు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తమ కుటుంబ సభ్యులతో కలిసి తమ సమ పరిష్కారం కోసం నామినేషన్లు వేయాలని కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మరోవైపు లారీ అసోసియేషన్ సంబంధించిన వ్యక్తులు కూడా నియోజకవర్గంలో చాలామంది లారీ డ్రైవర్లు ఉన్నారు. వీరంతా కూడా భారీ సంఖ్యలో ఉన్న నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్కు రోడ్ ట్యాక్స్కు నిరసన వ్యక్తం చేయాలని కూడా తమ నామినేషన్లు వేయాలని కూడా నిర్ణయించారు. దాదాపుగా 101 మంది నామినేషన్లు వేయాలని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యం అయితే ఉంది. గతంలో 1996లో కూడా ఇక్కడ స్థానికంగా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి రోడ్డు సమస్య పరిష్కారం కోసం అప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 680 పైగా నామినేషన్ వేశారు. 400 మంది బరిలోకి దిగిన నేపథ్యం మునుగోడు నియోజకవర్గం నేపథ్యంలో తాజాగా ఇటు భూ నిర్వాసితులు కావచ్చు, లారీ డ్రైవర్స్ అసోసియేషన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, వీఆర్ఏలు కూడా కావచ్చు, తమ పెండింగ్ సమస్యలను పరిష్కారం కోసం మునుగోడు ఉప ఎన్నికను వేదికగా కొట్లాడాలని కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నామినేషన్లు వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే 7వ తేదీ నుంచి నామినేషన్లు వేసే అవకాశం ఉంది. 14వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఈ ముగ్గురు వీఆర్ఏలు కావచ్చు, భూ నిర్వాసితులు కావచ్చు, లారీ డ్రైవర్ అసోసియేషన్ కావచ్చు నామినేషన్లు వేస్తారా లేదా అనేది మాత్రం కొంత ఉత్కంఠగా మారింది. మరోవైపు ఎవరు ఇంత భారీ ఎత్తున నామినేషన్లు దాఖలైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి గెలుపోటములు తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈవీఎంల బేస్లో ఎలక్షన్లు జరుగుతాయి. కాబట్టి భారీ ఎత్తున నామినేషన్లు కనుక వేస్తే ఖచ్చితంగా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ వైపు ఎలక్షన్ వెళ్లాల్సి ఉంటుంది. గతంలో 96లో జరిగిన ఎన్నికల్లో 6 అడుగుల మేర బ్యాలెట్ పేపర్ ఎన్నికకు ఉపయోగించాల్సి వచ్చింది. ఎన్నిక నిర్వహణకు భారీ బాధ్యతలు కూడా నిర్వహించాల్సి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇటు లారీ అసోసియేషన్ కావచ్చు, వీఆర్ఏలు కావచ్చు, భూ నిర్వాసితులు నామినేషన్ వేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు విపక్షాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు, వారు నామినేషన్ ఉపసంహరణకు సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఎవరైతే నామినేషన్ వేస్తామంటారో వారు కూడా చివరి వరకు నామినేషన్లు వేస్తారా లేదనేది మాత్రం 7వ తేదీ నుంచి మనం గమనించవచ్చు. 14వ తేదీ వరకు కూడా నామినేషన్ అవకాశం ఉంది. కాబట్టి నామినేషన్లు వేస్తారా లేదనేది మాత్రం వేచి చూడాలి.
ఓకే విజయ్ భాస్కర్ థాంక్యూ. పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలుపెట్టి నెలకి 40,000 సంపాదిస్తున్నారు. మీరు మొదలెట్టాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.